ప్రమోషన్స్ చేయడంలో రాజమౌళి తర్వాత ఇంకెవరైనా. ఈ విషయం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈగా సినిమా జక్కన్న కెరీర్ లో ఒక బెస్ట్ ఫిల్మ్ అని చెప్పాలి. అయితే ఆ సినిమా ద్వారానే రాజమౌళి ప్రమోషన్స్ విషయంలో కొత్త పాఠాలు నేర్చుకున్నాడు. ఈగా ఆడియో వేడుకలో అందరినీ ఎక్కువగా ఆకట్టుకునే విషయం ఏదైనా ఉందా అంటే, తాగుబోతు రమేష్ కమెడియన్ వేణు ఒగ్గు కథను బేస్ చేసుకుని చేసిన పెర్ఫార్మెన్స్ అందరికీ మంచి కిక్ ఇచ్చింది. ఆ స్కిట్ లో వారు సినిమా చిత్ర యూనిట్ పై పంచులు హైలైట్ గా నిలిచాయి. ఎక్కడా కూడా బోర్ కొట్టకుండా వేణు అండ్ రమేష్ స్టేజ్ పై చేసిన విధానం తారలను కూడా ఆకట్టుకుంది. అయితే మొదట ఆ ఒగ్గు కథ చేయడానికి వేణు ఇష్టపడలేదట. రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని తెలిపాడు. వేణు మాట్లాడుతూ, మొదట నేను స్టేజ్ షోలను చేయలేను అని అనుకున్నా, కానీ రాజమౌళి గారు పిలిచి అడగడంతో ఒప్పుకోక తప్పలేదు. మొదట ఒగ్గు కదా అనుకోలేదు, ఏదో రెండు లైన్ల వల్ల రాజమౌళి గారికి బాగా నచ్చడంతో అదే చేయాలని ఆయన పట్టుబట్టారు. ఆ తర్వాత స్పెషల్ గా మా ఊరికి వెళ్లి ప్రాక్టీస్ చేసి స్కిట్ చేశామని వేణు వివరించాడు. ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.